టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 జాబ్ మీ లక్ష్యమా? డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా రాష్ట్ర స్థాయి లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆన్లైన్ క్లాసెస్ పై బంపర్ ఆఫర్స్. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 999 రూపాయలు మాత్రమే. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ 1499 రూపాయలు మాత్రమే. 20 గ్రాండ్ టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ 499 రూపాయలు మాత్రమే. కోర్స్ పూర్తిగా అప్లోడ్ చేయబడినది. ఇప్పుడే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. ఫోన్ నంబర్స్ 8008898105 మరియు 9154236239. స్టూడెంట్స్ వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు, ఫ్యాకల్టీ ఆఫ్ జీకే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఈరోజు వరల్డ్ లెవెల్లో ట్రెండింగ్ టాపిక్ అండ్ రీసెంట్గా అంటే నిన్న ఫిఫా వరల్డ్ కప్ పూర్తి కావడం జరిగింది, ఫుట్బాల్ వరల్డ్ కప్ పూర్తి కావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం, అదేవిధంగా ఫుట్బాల్ అసలు క్రీడ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఫుట్బాల్ సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే నిన్నటి వరకు పూర్తయిన ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది నిన్న పూర్తయింది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈరోజు తెలుసుకుందాం. ఎస్, చూడండి, ఫుట్బాల్ వరల్డ్ కప్ 2022, రైట్? సో ఫుట్బాల్ వరల్డ్ కప్, సో ఫిఫా అంటున్నాము, ఫిఫాకి అబ్రివేషన్ కూడా ఉన్నది, సో ఎగ్జామ్లో కూడా అడిగే అవకాశం ఉంది, రైట్? అదేవిధంగా నిన్న పూర్తయిన ఫిఫా వరల్డ్ కప్ అనేది 22వ ఎడిషన్ అండి. సో 22వ ఎడిషన్ నిన్న పూర్తయింది. మరి ఈ వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందట అంటే ఖతార్ దేశంలో జరిగింది. అయితే ఫిఫా సంబంధించిన వరల్డ్ కప్ అనేది ఇప్పటివరకు 21 సార్లు పూర్తయిపోయింది, ఇది 22వ సారి. అయితే ఈ 22వ సారి జరిగింది ఖతార్లో అంటున్నాం. ఇక్కడ స్పెషాలిటీ ఏందట అంటే ఒక బిట్, మొదటిసారిగా ఫిఫా వరల్డ్ కప్ని నిర్వహించిన ముస్లిం కంట్రీ, ఓకేనా, మొదటిసారిగా పూర్తి చేసిన ముస్లిం కంట్రీ ఏదట అంటే ఖతార్, ఓకేనా. నెక్స్ట్ ఫిఫా అబ్రివేషన్ తీసుకున్నట్లయితే ఫిఫా అబ్రివేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ దీని అబ్రివేషన్. మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగిందట అంటే ఈ వరల్డ్ కప్ అనేది నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు జరిగింది. మరి ఈ ఫిఫా వరల్డ్ కప్ యొక్క మస్కట్ ఏంది సార్ అట అంటే మస్కట్ లాయబ్, దీన్ని మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. ఎస్, నెక్స్ట్ ఈ వరల్డ్ కప్ సంబంధించి అధికారిక గీతం కూడా ఉంది, దాన్నే హయ్యా అంటారు. హయ్యా అంటే దాని మీనింగ్ ఏంటంటే బెటర్ అండ్ టుగెదర్, అంటే ఉన్నతంగా అందరూ కలిసి, అంటే కలిసికట్టుగా అని మీనింగ్ వస్తుంది, రైట్? హయ్యా దాన్నే బెటర్ టుగెదర్ అంటారు, హయ్యా అనేది. సో దాని అధికారిక గీతం అయితే మీ అందరూ తెలుసు, జనరల్గా వాకా సాంగ్ కూడా ఉంది కదండి, అది సాకర్కి సంబంధించింది. ఫుట్బాల్కి మరొక పేరే సాకర్ అంటారండి, సాకర్ అంటారు. ఫుట్బాల్కే మరొక పేరు సాకర్ అని కూడా పిలవడం జరుగుతుంది, రైట్? మరి ఈ 22వ ఎడిషన్ వరల్డ్ కప్లో పాల్గొన్న జట్లు ఏంటట అంటే 32 జట్లు పాల్గొన్నాయి. మరి ఎన్ని చూడడం, ఇక్కడ 32 జట్లు అంటున్నాం కదండి, జనరల్గా ఏంటట అంటే వీటికి క్వాలిఫై కావడానికి కూడా 2 సంవత్సరాల క్రితమే ఈ వరల్డ్ కప్లో పాల్గొనాలంటే 2 సంవత్సరాల క్రితం నుంచే ఆటోమేటిక్గా పోటీలు, అంటే అర్హత పోటీలు జరుగుతాయి. కాకపోతే ఆతిథ్య దేశం ఏదైతుందో, హోస్ట్ కంట్రీ అంటాం, ఆతిథ్య దేశం, ఓకేనా, ఆతిథ్య దేశం అంటాము, ఆతిథ్య దేశానికి డైరెక్ట్ ఎంట్రీ లభిస్తుంది, అది కాకుండా ఇంకో 31 దేశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ మొత్తం జరిగిన మ్యాచ్లు 64 మ్యాచ్, సింపుల్, పాల్గొన్న జట్లకు డబల్, 64 మ్యాచ్లు జరిగాయండి. మొత్తం నమోదైన గోల్స్ 172, ఇది అడగకపోవచ్చు, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే దీని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. మరి ఈ వరల్డ్ కప్ ఎవరు గెలిచిరట అంటే అర్జెంటీనా దేశం గెలవడం జరిగింది. మరి అర్జెంటీనా దేశం గెలిచింది అంటున్నాము, ఎన్నవసారి ఇదట అంటే ఫస్ట్ టైం 1978లో గెలవడం జరిగింది, దాని తర్వాత 1986లో రెండవసారి, దాని తర్వాత
2022 మూడవసారి ఇప్పటివరకు అర్జెంటీనా జట్టు 3 సార్లు ఈ ఫిఫా వరల్డ్ కప్ని గెలవడం జరిగింది. చూడండి, ఆఫ్టర్ లాంగ్ టైమ్, మీన్స్ 36 ఇయర్స్ తర్వాత గెలవడం జరిగింది. ఎస్, మరి అర్జెంటీనా అంటున్నాం, జస్ట్ మనకు రిమైండ్ చేస్తున్న అర్జెంటీనా క్యాపిటల్ ఏంటంటే బ్యూనస్ ఎయిర్స్, క్యాపిటల్ సిటీ కూడా గుర్తుండాలి. నెక్స్ట్, ఈ అర్జెంటీనా అనేది ఇంకొక పాయింట్ ఏంటంటే దక్షిణ అమెరికా కాంటినెంట్లో ఉంటుందండి. దక్షిణ అమెరికా ఖండంలో ఒక దేశము, ఇది బ్రెజిల్ తర్వాత పెద్ద దేశం. బ్రెజిల్ కూడా దక్షిణ అమెరికా దేశంలో ఒక ఖండం, ఒక దేశం. దాని కిందనే అర్జెంటీనా దేశం ఉంటుంది. ఈ రెండు, ఫస్ట్ ప్లేసు బ్రెజిల్, సెకండ్ అర్జెంటీనా అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, రన్నర్అప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, రన్నర్అప్ ఎవరట అంటే ఫ్రాన్స్. అసలు డిపెండింగ్ ఛాంపియన్గా స్టార్ట్ చేసింది ఫ్రాన్స్. యాక్చువల్గా ఫ్రాన్స్ లాస్ట్ టైం అంటే 2018లో రష్యాలో జరిగింది. అప్పుడు ఫ్రాన్స్ దేశం క్రొయేషియాపై విజయం సాధించడం జరిగింది. లాస్ట్ టైం విన్నర్ ఇప్పుడు రన్నర్గా ఉంది. లాస్ట్ టైం విన్నర్ ఫ్రాన్స్ రష్యాలో జరిగిన కప్లో. నెక్స్ట్, ఇప్పుడు మాత్రము రన్నర్అప్గా నిలవడం జరిగింది. 2018లో విన్నరు, ఇప్పుడు రన్నర్గా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇప్పటి వరకు ఫ్రాన్స్ కూడా ఒక 2 సార్లు విజయం సాధించడం జరిగింది. మరి మొదటిసారి 1998లో గెలిచింది, తర్వాత 2018 అది ఎక్కడ జరిగింది సార్ అట అంటే రష్యా దేశంలో జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, మరి అర్జెంటీనా గెలిచింది అంటున్నాం. అర్జెంటీనా 3-3తో గెలవడం జరిగింది. మరి 3-3 అంటే సేమ్ కదా సార్, సో నిర్ణీత సమయంలో విజయం సాధించలేదు. జనరల్గా ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, జనరల్గా ఫుట్బాల్ మ్యాచ్ అనేది 90 మినిట్స్ ఉంటుందండి. 90 మినిట్స్ ఉంటుంది అంటే 45 మినిట్స్, తర్వాత మళ్ళీ బ్రేక్ ఉంటుంది, తర్వాత మళ్ళీ 45 మినిట్స్, తర్వాత మళ్ళీ మ్యాచ్ ఉంటుంది. అంటే బ్రేక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ 90 మినిట్స్లో కూడా మ్యాచ్ ఫలితం తేలలేదనుకోండి, ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ట్రా టైం ఏంటంటే 15 మినిట్స్ ఒకసారి, మళ్ళీ 15 మినిట్స్ ఒకసారి ఇస్తారు. అయినా ఫలితం రాలేదనుకోండి, అప్పుడు షూటౌట్కి వెళ్తారు. షూటౌట్లో గెలవడం జరిగింది. అంటే షూటౌట్లో గెలవడం జరిగింది. 4-2 తేడాతో అంటే రెండు టీమ్స్ కూడా 5-5 టైమ్స్ షూటౌట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఏ టీం అయితే ఎక్కువ గోల్స్ చేస్తుందో ఆ టీం గెలుస్తుంది. ఆ విధంగా షూటౌట్లో అర్జెంటీనా గెలవడం జరిగింది. ఎస్, 4-2తో షూటౌట్లో గెలవడం జరిగింది. నెక్స్ట్, గోల్డెన్ బూట్ అంటున్నాము. మరి గోల్డెన్ బూట్ ఏంటంటే అత్యధికంగా గోల్స్ చేసిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు ఏంటంటే గోల్డెన్ బూట్. అత్యధికంగా గోల్స్ చేసిన ప్లేయర్కి ఇచ్చే అవార్డు ఏంటంటే సార్ అట అంటే గోల్డెన్ బూట్. మరి గోల్డెన్ బూట్ ఎవరికి వచ్చింది అట అంటే ఎంబాపే. ఈయన ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ప్లేయర్ ఎంబాపే, వెరీ 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 ఫేమస్ ప్లేయర్. ఈ తరంలో, ఈ జనరేషన్లో ఎంబాపే ఫ్యూచర్ స్టార్గా ఎదిగిండు ఆల్రెడీ. సో 8 గోల్స్ అండి, మొత్తం అత్యధికంగా గోల్స్ చేసిన వ్యక్తి ఎవరట అంటే ఎంబాపే, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అసలు హైలైట్ మెస్సీ కంటే బాగా ఆడిండని కూడా చెప్పొచ్చు. ఎస్, 8 గోల్స్ చేయడం జరిగింది. అయితే ఎంబాపేకి సంబంధించి ఇంకొక పాయింట్ కూడా ఉంది. మీకు ఆల్రెడీ ఇందాకనే మనం డిస్కషన్ చేసుకున్నాము, 2018లో రష్యాలో జరిగిన ఈ ఫిఫా వరల్డ్ కప్లో ఈ అవార్డ్స్లో భాగంగా, అంటే ఇక్కడ పేర్కొన్న అవార్డ్స్లో భాగంగా ఎంబాపేకు యంగ్ ప్లేయర్ అవార్డు కూడా రావడం జరిగింది. చూడండి, 2018లో యంగ్ ప్లేయర్ అవార్డు గెలిచిన వ్యక్తి ఎంబాపే ఇప్పుడు ఏకంగా గోల్డెన్ బూట్ కూడా గెలవడం జరిగింది. అంటే ఎంతో ఇంప్రూవ్ అవ్వడం జరిగింది, ప్రపంచంలోనే ఉన్నతమైన ప్లేయర్గా ఆయన ఎదగడం జరిగింది. నెక్స్ట్, గోల్డెన్ బాల్ అంటే ఉత్తమ ఆటగాడు, అంటే బెస్ట్ ప్లేయర్ అన్నమాట. ఎవరట అంటే మెస్సీ. అర్జెంటీనా టీంకి కెప్టెన్గా ఉన్నాడు మెస్సీ, లియోనల్ మెస్సీ. జెర్సీ నెంబర్ 10 చాలా ఫేమస్ అండి. ఈయన ఎన్ని గోల్స్ అట అంటే 7 గోల్స్ చేయడం జరిగింది. ఎంబాపేనేమో ఎక్కువ గోల్స్, ఈయననేమో ఉత్తమ ఆటగాడు. నెక్స్ట్, ఈయనకు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. అయితే 2014లో ఫిఫా వరల్డ్ కప్ అనేది బ్రెజిల్ దేశంలో జరిగింది. అయితే ఈ బ్రెజిల్ దేశంలో జరిగిన ఈ ప్రపంచ కప్లో కూడా మెస్సీ గోల్డెన్ బాల్ అవార్డు కూడా గెలుచుకోవడం జరిగింది. మెస్సీకి మళ్ళొక్క విషయం చెప్తున్నా, మళ్ళొకసారి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మెస్సీకి 2022లోనే కాదు 2014 సంవత్సరంలో కూడా గోల్డెన్ బాల్ అవార్డు రావడం జరిగింది. ఇప్పటివరకు ఫుట్బాల్ చరిత్రలో ఈ విధంగా
రెండుసార్లు వరల్డ్ కప్లో గోల్డెన్ బాల్ అవార్డు గెలుచుకున్న ఏకైక ప్లేయర్ ఎవరట అంటే మెస్సీ ఓన్లీ. ఏకైక ప్లేయర్ ఎవరట అంటే మెస్సీ. ఎస్, సో నెక్స్ట్ మెస్సీకి ఇంకా స్పెషాలిటీ కూడా ఉంది సార్. ఏంటంటే బాలెన్ డివోర్, దాని గురించి మరి తర్వాత స్లైడ్స్లో కూడా మనం డిస్కషన్ చేసుకుంటాం. బాలెన్ డివోర్ అనేది ఏంటంటే ఒక సంవత్సర కాలానికి ప్రపంచంలోని మొత్తం ఫుట్బాల్ అసోసియేట్ మెంబర్ కంట్రీస్లో బెస్ట్ ప్లేయర్కి బ్యాలెన్ డివోర్ అవార్డు వస్తుంది. మెన్స్ ఉంటుంది అండ్ ఉమెన్స్ కూడా ఉంటుంది. ఇప్పటి వరకు ఏడు సార్లు బ్యాలెన్ డివోర్ అవార్డు గెలిచిన వ్యక్తి ఎవరట అంటే మెస్సీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు. ఆయనకు 5 సార్లు అంటే ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేయర్ అని కూడా చెప్పొచ్చు ఈ స్టాటిస్టిక్స్ ప్రకారం. నెక్స్ట్ గోల్డెన్ గ్లవ్ అవార్డ్. సో గోల్డెన్ గ్లవ్ అంటే ఏంటంటే గ్లవ్స్ అంటే చేతులకు తొడగడం జరుగుతుంది కాబట్టి అంటే గోల్ కీపర్ అన్నమాట. ఉత్తమ గోల్ కీపర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఎమిలియానో మార్టినేజ్. ఈయన అర్జెంటీనా దేశానికి సంబంధించిన గోల్ కీపర్. నెక్స్ట్ బెస్ట్ యంగ్ ప్లేయర్ అంటే ఉత్తమ వర్ధమాన క్రీడాకారుడు ఎవరట అంటే ఎంజో ఫెర్నాండేజ్. ఈయన ఎవరు ఏ దేశమట అంటే అర్జెంటీనా. అయితే మీకు ఇందాకనే చెప్పిన లాస్ట్ టైం 2018లో బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటున్నాము, ఎంబాపేకి రావడం జరిగింది. ఈసారి ఏంటంటే ఎంజో ఫెర్నాండేజ్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఫెయిర్ ప్లే అవార్డు ఎందుకు సరే అంటే ఒక జట్టు చేసిన ప్రదర్శనతో పాటు ఆ కప్లో మొత్తం ఒక స్ఫూర్తివంతమైన ప్రదర్శన చేసినప్పుడు ఇచ్చే అవార్డు ఫెయిర్ ప్లే. ఫెయిర్గా అంటే చాలా బాగా హుందాగా ఆడడం అన్నమాట. బెస్ట్ టీం అన్నట్టు దానికి అవార్డు కూడా ఎవరికి వచ్చిందట అంటే ఇంగ్లాండ్ దేశానికి రావడం జరిగింది. నెక్స్ట్, సో ఈ ఫిఫా వరల్డ్ కప్ 2022లో థర్డ్ ప్లేస్ ఏ దేశానికి వచ్చిందట అంటే క్రొయేషియా దేశానికి రావడం జరిగింది. లాస్ట్ టైం ఏమో రన్నరప్, ఇప్పుడేమో థర్డ్ ప్లేస్ రావడం జరిగింది. ఫోర్త్ ప్లేస్ ఏదట అంటే మొరాకో దేశానికి ఫోర్త్ ప్లేస్ కూడా రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు కావాలంటే ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండమ్మా, అయితే ఫుట్బాల్ వరల్డ్ కప్ సంబంధించి అసలు ఫుట్బాల్ వరల్డ్ కప్ చరిత్ర గురించి మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఎస్, చూడండి, అసలు ఫుట్బాల్ అనే క్రీడ మొదటిసారిగా ఎక్కడ ఆడినట అంటే చైనా దేశంలో ఆడడం జరిగింది. అది క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితమే ఆడడం జరిగింది. అంటే 2500 ఇయర్స్ బ్యాకే చైనాలో ఆడడం జరిగింది. ఎస్, నెక్స్ట్, సో ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం ఫిఫా అబ్రివేషన్ గురించి, ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది, ఒకసారి చూడొచ్చు. నెక్స్ట్, మరి ఈ ఫిఫా సంబంధించి ఎప్పుడు ఏర్పడ్డది సార్ అంటే ఫిఫా అంటే ఫుట్బాల్ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడ్డదట అంటే May 21, 1904 ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్, మరి దీని హెడ్ క్వార్టర్స్ అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడుందట అంటే మరి జ్యూరిచ్ సిటీలో ఉండటం జరిగింది. మరి జ్యూరిచ్ సిటీ ఎక్కడుందట అంటే స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. ఫిఫా హెడ్ క్వార్టర్ ఉన్న ప్లేస్ జ్యూరిచ్, అది స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నది. నెక్స్ట్, మరి ఈ ఫిఫాకు సంబంధించిన మోటో అంటే నినాదం అండి, ఉద్దేశం అని కూడా చెప్పవచ్చు. ఫార్ ద గేమ్ ఫార్ ది వరల్డ్, దీని మోటో ఏంటంటే ఫార్ ది గేమ్ ఫార్ ది వరల్డ్. నెక్స్ట్, ఈ ఫిఫాలో మొత్తం మెంబర్ కంట్రీస్ అంటే మొత్తం సభ్యత్వ దేశాల సంఖ్య, ఎంతనట అంటే 211 దేశాలకు సభ్యత్వం ఉంది. నెక్స్ట్, ఈ ఫిఫాకు సంబంధించి అధికారిక భాషలు కూడా ఉన్నాయి. మొత్తము 7 భాషలు ఉంటాయండి. చూడండి, ఇంగ్లీష్ ఫస్ట్, రష్యన్, అరబిక్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ అండ్ పోర్చుగీస్. మొత్తం 7 భాషలు ఫిఫా యొక్క అధికారిక భాషలు అంటే అఫీషియల్ లాంగ్వేజెస్ అంటారు. అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే 7, అవి ఇంగ్లీష్, రష్యన్, అరబిక్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ అండ్ పోర్చుగీస్. ఎస్, చూడండి అమ్మా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ రీసెంట్గా సెంట్రల్లో జరిగిన రైల్వే ఎగ్జామ్స్లో దీని గురించి కొన్ని షిఫ్ట్లలో కూడా అడగడం జరిగింది. ఏంటంటే ఫిఫా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరట అంటే జియానీ ఇన్ఫాంటియానో.
జియాని ఇన్ఫాంటియానో స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తినే. కంట్రీ ఏం అడగకపోవచ్చు, కానీ పర్సన్ గురించి కూడా ఖచ్చితంగా అడుగుతాడు. 2016 సంవత్సరం నుంచి ఆయన కంటిన్యూగా పనిచేస్తున్నాడు. యాక్చువల్గా ఫిఫా అధ్యక్షుని పదవీ కాలం ఎంత అంటే కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, కానీ ఈయన తిరిగి విజయం సాధించడం జరిగింది. ఫిఫా అధ్యక్షుడి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలే ఉంటే తిరిగి అతను ఎన్నుకోవడం జరిగింది. 2019 పూర్తయితే మళ్ళీ ఎన్నుకున్నారు, అంటే విజయం సాధించడం జరిగింది మళ్ళీ కూడా. నెక్స్ట్, మరి ఫిఫా వరల్డ్ కప్ అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారట అంటే ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. మరి భారతదేశం మొట్టమొదటిసారిగా ఎప్పుడు పార్టిసిపేట్ చేసిందట అంటే 1948లో 1948 సంవత్సరంలో భారతదేశం ఈ ఫిఫా వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే మన బ్యాట్లకి ఏంటంటే ఫుట్బాల్ పరంగా చూస్తే మన ఇండియా అసలు చెప్పుకునే పరిస్థితి లేదండి. పెద్దగా ఫేమస్ కాదు మన దేశంలో, పెద్దగా చెప్పుకోవడానికి మన ఘనతలు ఏం పెద్దగా లేవు. నెక్స్ట్, సరే చూడండి, మొదటిసారిగా ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందట అంటే 1930లో జరిగిందండి. అంటే ఫిఫా ఏర్పాటు చేసిందేమో 1904, బట్ మొదటిసారిగా జరిగింది మాత్రం 1930లో జరిగింది. ఎక్కడ జరిగిందట అంటే ఉరుగ్వే దేశంలో జరిగింది. ఫిఫా వరల్డ్ కప్ మొదటిసారిగా నిర్వహించిన దేశం ఏదట అంటే ఉరుగ్వే. రైట్, చూడండి, ఇప్పటి వరకు అత్యధికంగా ఏ దేశము ఫుట్బాల్ వరల్డ్ కప్ని గెలుచుకుందట అంటే బ్రెజిల్. అత్యధికంగా 5 సార్లు. అసలు ప్రపంచంలో బ్రెజిల్లో ఫుట్బాల్ అభిమానులు అత్యధికంగా ఉంటారండి. అత్యధికంగా బ్రెజిల్ గెలుచుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే బ్రెజిల్లో ఒక నృత్యం చాలా ఫేమస్. మొన్న రీసెంట్గా బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో కానీ అడగడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్లో రైల్వేస్ ఎగ్జామ్స్లో కూడా ఇది చాలాసార్లు అడిగిండు. సాంబా నృత్యం, అంటే సాంబా డ్యాన్స్ ఏ దేశంలో ఫేమస్ అట అంటే బ్రెజిల్ దేశంలో. ఇది ప్రీవియస్ చాలాసార్లు అడిగిండు, ఇక ముందు కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్, సెకండ్ ఏ దేశం అట అంటే జర్మనీ, ఇటలీ. ఇటలీ దేశంలో కూడా, అంటే ఈ 2 దేశాలు జర్మనీ 4 టైమ్స్, ఇటలీ కూడా 4 సార్లు ఈ ఫిఫా వరల్డ్ కప్ని గెలుచుకోండి. అత్యధికంగా ఏ దేశం అంటున్నామండి? బ్రెజిల్ దేశం అత్యధికంగా గెలుచుకుంది. రైట్, చూద్దాం ఇక్కడ, అంటే ఇది జరిగిన సంవత్సరము అండ్ ఎడిషన్ కూడా. నెక్స్ట్, ఎక్కడ జరిగిందని, ఎవరు గెలిచారని, ఎవరు రన్నరప్గా నిలిచారని మనం ఇక్కడ డేటా తీసుకోవచ్చు. సో ఫస్ట్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందట అంటే ఉరుగ్వేలోనే జరిగింది. మరి ఎవరు గెలిచిరట అంటే ఉరుగ్వేనే గెలవడం జరిగింది. ఎవరిపైన గెలిచిరట అంటే అర్జెంటీనా. చూడండి, ఫస్ట్ వరల్డ్ కప్ రన్నరప్, ప్రస్తుత 22వ వరల్డ్ కప్కి విన్నర్గా గెలిచింది ఎవరట అంటే అర్జెంటీనా. సో నెక్స్ట్, 21వది అండి, అంటే ప్రీవియస్ 21వది. సో మొదటిసారి ఎప్పుడు జరిగిందట అంటే కొంచెం డేట్స్ ఇక్కడ మనం మిస్ అయిపోయినాయి. 1930లో జరిగింది సార్, 1930లో మొదటిసారిగా జరిగిందని ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది. ఉరుగ్వే దేశంలో జరిగింది, ఉరుగ్వే విజయం సాధించింది, రన్నరప్గా రష్యా నిలిచింది. నెక్స్ట్, 21వది ఎప్పుడు జరిగిందట అంటే 2018లో జరిగింది. మరి జరిగిన ప్రదేశం ఏదట అంటే రష్యా దేశంలో జరిగింది. మరి ఎవరు విజయం సాధించారట అంటే ఫ్రాన్స్ విజయం సాధించడం జరిగింది. చూడండి, గతంలో విన్నర్, ఇప్పుడు రన్నర్. ఎస్, చూడండి ఇక్కడ. ఎస్, సో 2018లో 21వ ఎడిషన్లో గెలిచిన ఫ్రాన్స్ దేశము ఈసారి రన్నరప్గా నిలవడం జరిగింది. రైట్, సో రన్నరప్ ఎవరట అంటే క్రొయేషియా. మరి క్రొయేషియా ఈసారి ఎన్నో ప్లేస్ వచ్చింది సార్ అంటే ఈసారి 3వ ప్లేస్లో నిలిచింది క్రొయేషియా. నెక్స్ట్, సో ప్రస్తుతం జరిగింది మీకు ఆల్రెడీ తెలుసు, 22వది ఖాతర్లో జరిగింది. మరి ఎవరు విజయం సాధించారట అంటే అర్జెంటీనా ఫ్రాన్స్ పైన విజయం సాధించడం జరిగింది. సో షూటౌట్లో విజయం సాధించడం జరిగింది. మరి నెక్స్ట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్, నెక్స్ట్ 23వ ఎడిషన్ ఎక్కడ జరగబోతుందట అంటే 3 దేశాల్లో అండి, యుఎస్ఏ, కెనడా, మెక్సికో. ఈ 3 దేశాల్లో జరగబోతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే నార్త్ అమెరికా ఖండంలో జరగబోతుందండి. నెక్స్ట్, సో నోట్ తీసుకుందామండి, ఇది చాలా ఇంపార్టెంట్. దీంతో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. చూడండి, నోట్ ఏంటట అంటే 2022లో బాలన్ డిఓర్ విజేతలు. అంటే మీకు ఏం చెప్పినామండి, ఆ సంవత్సరం మొత్తానికి ఓవరాల్గా ఒక సంవత్సరం మొత్తంలో ఫిఫా మెంబర్షిప్ కంట్రీస్ మొత్తంలో బెస్ట్
ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్ అండి, మెన్ ఉంటుంది, ఉమెన్ ఉంటుంది. సో ఫస్ట్ పురుషుల కేటగిరీ మెన్లో ఎవరట అంటే కరీం బెంజెమా. ఏ క్లబ్ అట అంటే రియల్ మాడ్రిడ్ క్లబ్. కరీం బెంజెమా రియల్ మాడ్రిడ్ క్లబ్. నెక్స్ట్ మరి మహిళల్లో అంటే ఉమెన్ ఎవరు గెలిచిరట అంటే అలెక్సియా పుటెల్లస్. ఏ క్లబ్ అట అంటే బార్సిలోనా క్లబ్. అంటే ఈ క్లబ్ ఎట్లా అంటే ఈ క్లబ్బులు ఎలా ఉంటాయట అంటే ఇండియాలో కనుక తీసుకున్నట్టు క్రికెట్లో ఐపీఎల్ ఎట్లా అయితే ఉంటాయో టీమ్స్, ఇక్కడ కూడా క్లబ్బులు చాలా ఫేమస్. ఓకే, నెక్స్ట్ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి. ఒక జట్టులో ఉండే సభ్యుల సంఖ్య, సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు ఒక్కోసారి. ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో కానీ, ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో కానీ, కొన్ని చిన్న చిన్న ఎగ్జామ్స్లో కూడా ప్లేయర్స్ అని ఎంతమంది ఒక క్రీడలో పార్టిసిపేట్ చేస్తారని అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. సింపుల్గా ఒక టీంకి 11 మంది ఆడతారండి. ఇంకా 11 మంది ఏ స్పోర్ట్లో ఆడతారట అంటే క్రికెట్ తీసుకున్న 11 మెంబర్సే ఉంటారండి. క్రికెట్తో పాటు హాకీ తీసుకున్నా కానీ 11 మెంబర్సే ఉంటారు, అదేవిధంగా ఫుట్బాల్ కూడా. సో మీకు ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది. ఒక మ్యాచ్కి సమయం ఎంత అంటున్నాం అంటే 90 నిమిషాలు, 45 మినిట్స్ ఒకసారి, తర్వాత 45 మినిట్స్, అంటే మధ్యలో బ్రేక్ ఉంటుంది. ఒకవేళ 90 నిమిషాల్లో మ్యాచ్ ఫలితం తెలియలేదనుకోండి, తర్వాత ఎక్స్ట్రా టైం ఇస్తారు. అదే అంటే ఫస్ట్ 15 మినిట్స్ అయినా ఫలితం తెలియలేదు, మళ్ళీ 15 మినిట్స్ టైం ఇస్తారు అయినా ఫలితం తెలియలేదు, అప్పుడు షూట్అవుట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది పూర్తిగా ఫుట్బాల్ వరల్డ్ కప్, ఫుట్బాల్కి సంబంధించిన సమగ్ర సమాచారం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి, అయితే ఈసారి అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరిగింది. ఈసారి అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరిగింది. కాబట్టి ఇది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి మనం దీని గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్, కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఒక మార్కు స్కోర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడట అంటే 1991లో. ప్రతి 2 సంవత్సరాలకొకసారి ఈ కప్పు జరగడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇప్పటి వరకు 18 సార్లు జరిగిందండి. 18వ సారి ఇండియాలో జరిగింది. చూడండి భారతదేశంలో తేదీలు అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 30 వరకు జరిగిందండి. మరి వెన్యూస్ తీసుకుంటే 3 వేదికల్లో జరిగింది, అంటే 3 రాష్ట్రాల్లో. ఫస్ట్ వన్ ఒడిశా కళింగ స్టేడియం అండి. సో చూడండి, కళింగ స్టేడియం అనగానే మనకు 2 స్పోర్ట్స్ గుర్తు రావాలండి. ఇక్కడ తీసుకున్నట్టయితే ఫుట్బాల్ అండి, ఫుట్బాల్ ఇక్కడ తీసుకున్నట్టే ఫుట్బాల్ అండ్ అదేవిధంగా హాకీ కూడా, హాకీ ఓకేనా, హాకీ వరల్డ్ కప్ కూడా ఇక్కడే జరిగింది. కాబట్టి చాలా ఫేమస్. కళింగ తీరం అంటే చాలా మనకు గుర్తు రావాలి, ఇది తూర్పు తీరం అండి, భారతదేశానికి తూర్పు తీరంలో ఉంటుంది. కళింగ దేశం అన్నా కళింగ రాజ్యం అన్నా ఒడిశా స్టేట్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గోవా. సో పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అని ఉంటుందండి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. ఇది మర్మ గోవాలో ఉంటుంది, ఇది గోవాలో లొకేట్ అయి ఉంటుందండి. నెక్స్ట్ మహారాష్ట్రలో డివై పాటిల్, అంటే నవీ ముంబైలో ఉంటుంది డివై పాటిల్, ఓకేనా. సో ప్రారంభ వేడుకలు ఎక్కడ జరిగినాయంటే ఒడిశాలోని కళింగ స్టేడియంలో జరిగినాయి ప్రారంభ వేడుకలు. మరి ముగింపు వేడుకలు ఎక్కడ జరిగినాయట అంటే డివై పాటిల్ స్టేడియం. చూడండి, మహారాష్ట్రలో వన్ ఆఫ్ ద క్రికెట్ స్టేడియం కూడా డివై పాటిల్, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సో విజేత ఎవరట అంటే చూడండి, స్పెయిన్ మహిళల జట్టు, మరి రన్నరప్ ఎవరట అంటే కొలంబియా జట్టు. ఫలితం అంటే 1-0 తేడాతో స్పెయిన్ కొలంబియాపై గెలిచింది. ఇప్పటివరకు ఈ వరల్డ్ కప్ సంబంధించి అంటే ఈ మధ్యలో ఎగ్జామ్స్లో ఎలా అంటే మన ఇంపార్టెంట్ కాదనుకున్న క్వశ్చన్స్ కూడా పడుతున్నాయి. ఒక పారాగ్రాఫ్ అంతా తీసుకొని, ఒక ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక చిన్న క్వశ్చన్ లాగా ఇస్తున్నాడు కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్ అనుకునే చదువుకోవాలి, ప్రతిదీ మనం చదువుకోవాలనే ఉద్దేశంతోనే ప్రిపేర్ కావాలండి. నెక్స్ట్ ఎక్కువసార్లు గెలిచింది నైజీరియా జట్టు 5 సార్లు, తర్వాత బ్రెజిల్ జట్టు 4 సార్లు. మరి నెక్స్ట్ ఇది కొంచెం మిస్టేక్ ఉంది చూడండి, నెక్స్ట్ అనేది పెరూ దేశంలో జరగబోతుంది 2023లో. నెక్స్ట్ పెరూ దేశంలో జరగబోతుంది, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే నవంబర్ 10 నుంచి డిసెంబర్ 2, 2023 వరకు జరగబోతుంది, ఓకేనా. సో దీనికి సంబంధించి సో ఇంతవరకు ఫినిష్ అండి. అయితే చూడండి, ఈ అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ సంబంధించి మనకు మస్కట్, ఇది ఒకటి మర్చిపోయినామండి, మస్కట్ ఏంటట అంటే మస్కట్ అంటే ఒక సింబల్ అండి. మస్కట్ ఏంటంటే ఆడసింహం అండి,
సింహం. దీన్ని ఆడ శివంగి అని కూడా అంటారండి. శివంగి అంటే ఆడ సింహాన్ని శివంగి అంటారు. దాని పేరు ఏంటంటే ఈభా, ఈభా అని పిలుస్తారండి. ఈభా మనకు మస్కెట్గా ఉండటం జరిగింది. సో ఇది ఫుట్బాల్ వరల్డ్ కప్ సంబంధించి ఫుట్బాల్ చరిత్ర. అదేవిధంగా అండర్ 17 ఇండియాలో జరిగింది కాబట్టి దాని గురించి కూడా డిస్కషన్ చేసి ఒకసారి మీకు ఫస్ట్ నుంచి రివిజన్ చేస్తే చూడండి. చూడండి, ఫస్ట్ ఫిఫా వరల్డ్ కప్ గురించి మొత్తం డిస్కషన్ చేసుకున్నామండి. నెక్స్ట్ సో ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అవార్డ్స్తో సహా, నెక్స్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్ సంబంధించి హిస్టరీ ఎలా ఉందనేది మొత్తం డిస్కషన్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఏ సంవత్సరం ప్రదేశం విజేత గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే అంటే 2022 బ్యాలెండీ ఓర్ విజేతలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ అండర్ 17 ఉమెన్స్ వరల్డ్ కప్ సంబంధించిన పూర్తి సమాచారం. ఎందుకు ఇది ఖచ్చితంగా మనం చదవాలట అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, ఇండియాలో జరిగింది కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్.